రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ ఎంత హ్యాపీ అండి? వెరీ హ్యాపీ అండి. నిన్న కూడా వచ్చేసరికి, నిన్న ఫస్ట్ షో నుంచి వచ్చేసరికి హౌస్ ఫుల్స్. సో ఈ రోజు మార్నింగ్ షోస్ అన్ని హౌస్ ఫుల్. సో అంటే బుక్ మై షోస్ లైక్ రెడ్ రెడ్ అన్ని రెడ్ ఉన్నాయి. యా, డిడ్ ఎక్స్పెక్ట్ ఇప్పుడు అమలాపురం లేకపోతే తడపల్లిగూడెం ఇలా అలాంటి ఒక ఏరియాస్ లో కూడా హౌస్ ఫుల్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అనకాపల్లి హౌస్ ఫుల్, సో అలాంటి ఏరియాస్ లో మార్నింగ్ షో అనేది హౌస్ ఫుల్ అవుతుందని చెప్పి ఇట్స్ ఎ బిగ్ థింగ్. సో జనరల్లీ దే డోంట్ గో ఫర్ మార్నింగ్ షోస్. వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ రియల్లీ స్ట్రాంగ్ అండ్ వెరీ పాజిటివ్. సో చూసిన ప్రతి ఒక్కళ్ళు అసలు మేమేం చేయట్లేదు, వాళ్ళే తీసుకెళ్తున్నారు సినిమాని. సో వి షుడ్ థాంక్ దెం. డిఫరెంట్ సినిమా అంటే బేసిక్ గా మల్టీప్లెక్స్ అన్నట్టు అనుకుంటారు, అలా కాకుండా ఏంటో ఈసారి ఆల్ ఏరియాస్ నుంచి సూపర్ గా వస్తున్నాయి కలెక్షన్స్ కూడా, వెరీ హ్యాపీ. అంటే జనరల్ గా అంటే ఇంతకు ముందు ఉండింది అలాంటి ప్రాబ్లం, అంటే చిన్న సినిమా అంటే థియేటర్స్ దొరకవు, రిలీజింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ. బట్ నౌ బిగ్ సినిమా ఇస్ ఎ బాక్స్ ఆఫీస్ మూవీ అయిపోయింది. అంటే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే మూవీ లాగా రీసెంట్ మూవీస్ ఏది రిలీజ్ అయినా కూడా చిన్న మూవీస్ మంచి రెవెన్యూని జనరేట్ చేస్తున్నాయి. సో ఈ మూవీ అంటే ఏ మార్క్ రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే అలా మార్క్ అనేది బెంచ్ మార్క్ లాగా ఏం పెట్టుకోలేదు, బట్ యా ఇట్ విల్ డెఫినెట్లీ గో వెరీ టాస్ట్. సో డెఫినెట్ గా అంటే ఇంకా పెరుగుతుంది, వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది, ఇంకా మంచిగా ఇప్పుడు థియేటర్స్ పెంచుతున్నారు, నెమ్మదిగా ఇంకా చూస్తారు. సో ఇంకా ఎక్కువ ఎక్కువ మంది చూస్తారు అనేదే ఇది. సో ఇంత కలెక్ట్ చేస్తున్నా అంత కలెక్ట్ చేస్తున్నా లేదు, బట్ నౌ ది స్వింగ్ ఈస్ వెరీ పాజిటివ్, చాలా బాగుంది. అండ్ మీరు ఎప్పుడు డబ్బింగ్ చెప్పబోతున్నారు? ఫర్ యువర్ క్యారెక్టర్ ఐ డబ్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇస్ అంటే I think it would have made a big difference if you had watched the film, because you would have had much more interesting questions to ask then. Because I dubbed for this film, I dubbed for 118 also. 118? I came for an interview after 118 as well, yeah. 118 ki Pallavi character or the character? No, sorry. 118, meera dubbing cheppukunnara appudu kuda? Yeah. Oh, is it? So, ee movie kuda meera dubbing cheppukunnara? Yeah. Great. Appudu meer chepparu kada, university lo mee Telugu friends tho maatladi meer Telugu vachesindi. Wow, oh great. So ela anpinchindi and me own character ki me dub cheskodam this movie especially? It was good because I think Vivek also wanted me to dub, and I thought dub chesthe ba untundani anpinchindi, and yeah, came out well. I think oka dialogue cheppan ma kosu meer chudandi andi adantlo inka ba untundi chustanu movie meer oka dialogue em cheppali Kamakshi గుడికెళ్దాం వస్తావా అంతే. ఓకే, ఇంకా చెప్పండి ప్రియదర్శి, మీరు ఇంకా అంటే ట్రిపుల్ ఆర్లో శ్రీవిష్ణుతో మీరు వర్క్ చేయడం కానీ, లేకపోతే బికాజ్ నేను మూవీ చూడలేదు, చూసుంటే ఇట్ మైట్ బి ఇంకా నేను స్టోరీ గురించి నేను అడిగేదాన్ని. లేదు అంటే శ్రీవిష్ణుతో నేను ఉన్నది ఒకటి జిందగీ అన్నమాట. తర్వాత మళ్ళీ దట్ కాంబినేషన్ మళ్ళీ ఇంత బాగా రావడం, ఇట్స్ రియలీ వండర్ఫుల్, యాడెడ్ విత్ రాహుల్ అండ్ ఇట్స్ అ న్యూ ఎనర్జీ అండ్ ఫన్ అండ్ ఏం లేదు సెట్గా. బేసిక్లీ వ్యూర్ ఆ కాలేజ్లో గుంటూరులో వ్యూర్ షూటింగ్ ఇన్ ద గవర్నమెంట్ కాలేజ్, అది ఏసీ కాలేజ్. అండ్ ఎట్లా అంటే మామూలు మేము నిజంగా కాలేజ్ ఆ బట్టలు వేసేవాళ్ళు, మాకు ఆ స్కూల్ డ్రెస్ లాగా మీరు చూస్తారు వెనకాల పోస్టర్స్లో ఉంటాయి, లైక్ దట్ పింక్ బ్లూ స్కై బ్లూ షర్ట్ అండ్ డార్క్ బ్లూ ప్యాంట్. సో ఇట్ వాస్ లిటరలీ వీఆర్ వాకింగ్ ఫ్రమ్ షూ అంటే రూమ్లో నుంచి మేము తిన్నగా కాలేజ్లోకి వచ్చినట్టు, అండ్ బెంచ్ మీద కూర్చొని అదే కామెడీ అలాంటి. సో బేసిక్లీ ఇట్ వాస్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓన్ స్కూల్ డేస్ ఆర్ యు నో దోస్ ఇంటర్మీడియట్ డేస్ విత్ లాట్ ఆఫ్ ఫన్ దట్ వాస్ హ్యాపెనింగ్. అండ్ ఇది అండ్ ఆల్సో అంటే సాధారణంగా కొన్ని క్యారెక్టర్స్ ఎట్లుంటాయంటే నేను చేస్తే బేసిక్లీ దేస్ ఇస్ ఒక హీరో ప్రిడామినెంట్గా ఉంటాడు, ఇందులో అట్లా కాదనమాట. దేస్ ఇస్ ముగ్గురు ఫ్రెండ్స్, ముగ్గురు కూతిగాళ్ళే ఉంటారు, ముగ్గురికి దేస్ అ వెరీ ఈక్వల్ స్పేస్ అనమాట. అండ్ అది నాకు చాలా బాగా నచ్చింది, అంటే అట్ ద వెరీ రైటింగ్ లెవెల్ ఎంత జాగ్రత్త పడ్డాడు వివేక్ అనేది మీరు ఇంకా స్క్రీన్ మీద చూస్తే అది బాగా అర్థమవుతుంది. అండ్ అలాగే ఝాన్సీ గారు మా టీచర్ అనమాట ఈ సినిమాలో. సో వారితోటి కామెడీ ఏంటంటే వారితో కొద్ది రోజుల ముందు నేను వెళ్ళి అక్కడ మల్లేశ్వరంలో అమ్మగా చేశాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ టీచర్ అనమాట. సో దిస్ కాంబినేషన్ వాజ్ రియలీ వెరీ గుడ్. అండ్ ఝాన్సీ గారు ఎందుకు కాస్ట్ చేశారు, ఐ థింక్ యూ షుడ్ నో ఫ్రమ్ వివేక్ బేసిక్లీ యాక్చువల్లీ.